हाय फ्रेंड्स, वेलकम टू द माय चैनल। मार्गशीर मासंलो षष्ठी तिथिनी सुब्रह्मण्य षष्ठिगा जरुपुकुंटारु। असलु सुब्रह्मण्य षष्ठिनी एंदुकु जरुपुकुंटामो तेलुसुकुंदाम। सुब्रह्मण्युडु जन्मिंचिन रोजु सुब्रह्मण्य षष्ठि, दानि गुर्तुगा मनं आ रोजु पंडुगनु जरुपुकुंटाम। असलु सुब्रह्मण्युडु अंटे एवरु, इदि तेलुसुकुने मुंदु कुमारस्वामी जननं गुरिंचि तेलुसुकुंदाम। अम्मवारी अय्यवारी कल्याणानंतरमु पार्वती अम्मवारितो कलिसि परमशिवुडु आ कैलासंलो 1000 संवत्सरालु शृंगार लीला कलुसुडै క్రీడిస్తూ గడుపుతూ ఉన్నారు. అది ఆది దంపతుల ఆనంద నిలయంగా అది లోకాలందరి కూడా ఆదర్శవంతమై ఉన్నది. సురశిర సాధ్య విద్యాధరాదులు తారకాసురుడు పెడుతూ ఉన్న బాధలు భరించలేకుండా ఉన్నారు. వాడు బ్రహ్మ నుంచి ఒక వరం పొందాడు. అది ఏమిటి అంటే, పరమశివుడి వీర్యానికి జన్మించిన వారి నుంచే తారకాసురుడు సంహరించబడతాడు. శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు. ఆయన ఎప్పుడు కూడా తనలోతోనే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు. కాబట్టి ఆయనకు పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతూ ఉన్నాడు. శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలు కూడా అహోరాత్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకోసం దేవతలందరూ కూడా కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణినాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి, అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుడిని దర్శించి తారకాసురుడు పెడుతూ ఉన్న బాధలన్నీ కూడా చెప్పారు. అప్పుడు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు, బ్రహ్మాది దేవతలారా, మీ కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరుతాయి. మీరు కొంతకాలం పాటు క్షమాగుణంతో ఓపికతో ఉండాలి అని ఓదార్చారు. అప్పుడు దేవతలందరికీ కూడా ఒక సంఖ్య కలుగుతుంది. పరమశివుని తేజస్సు అమ్మవారి అందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కూడా కైలాసానికి పయనమైపోయారు. పరమశివ పార్వతి అమ్మవార్ల క్రీడాభవనము ముఖద్వారం దగ్గర నిలబడి, దేవాదిదేవ ప్రభు మహా ఆర్తులము, మీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధల నుంచి మమ్మల్ని కాపాడమని, మీ యొక్క తేజస్సుని అమ్మవారిలోని నిక్షిద్ధం చేయవద్దు అని ప్రార్థిస్తారు. భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతూ ఉన్నవాడు, దేవతల ఆర్ధనాదానలు విన్నవాడు బయటికి వచ్చాడు. దేవతల ప్రార్థనలు విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానం నుంచి విడబడింది కాబట్టి నా తేజస్సును భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్తారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తన మాతృమూర్తిని పొందే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై దేవతలందరినీ కూడా శపిస్తుంది. నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతల ఎవ్వరికీ కూడా సంతానం కలగదు అని. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య అనేది పెరగదు, కేవలం 33 కోట్ల మంది అంతే. అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద అవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు, కానీ శివుని తేజస్సును ధరించడము అంటే అంత తెలికైన మాటల. అంతటి అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు. అంతటి తేజస్సును భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతను ప్రార్థిస్తుంది. అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవనము అనే రెల్లపదల తాటకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లిపదల తాటకం నుంచి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడు అయి మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి. కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు. దేవదుందుబీలు మోగించారు. దేవతలందరూ కూడా పర్వానంద భరితులయ్యారు. శరవణ అనే తాటకం నుంచి ఉద్భవించిన కారణంగా స్వామికి శరణభవ అనే నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, నేను కూడా కొంచెంసేపు శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అనే నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో బహిణి గర్భ, అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించడం కోసము శివుడి నుంచి స్కలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు. తమిళనాట స్వామివారిని మురుగన్, కంద, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆర్ముగన్, శక్తివేల్, పళని ఆడవన్ అని అనేక నామాలతో కొలుస్తూ ఉంటారు. సరే, మరి ఇంతమందికి పుత్రుడయ్యాడు, మరి మన జగన్మాత పార్వతీదేవికి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడయ్యాడు అని అడిగితే, త్రిపురా రహస్యంలో మహాజ్ఞఖండంలో బ్రహ్మగారి మానస పుత్రుడు అయిన శనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్తారు. ఒకరోజు శనత్ కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు.
నీకు వరమిస్తాను కోరుకోమంటారు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న శనత్ కుమారుడు, నాకు వరమక్కర్లేదు, ఇవ్వడానికి నువ్వొక్కడివి, నేనొక్కడిని అని ఉంటే కదా నీవు ఇచ్చేది నేను తీసుకునేది, ఉన్నదంతా కూడా ఒక్కటే కాబట్టి నాకు ఏం వరము కూడా అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా, వరమిస్తానంటే వద్దంటావా, శపిస్తాను అని అంటాడు. అప్పుడు శనత్ కుమారుడు, వరము శాపం అని రెండూ ఉన్నాయా, వరమైతే శాపము, వరమైతే సుఖము, శాపం అంటే దుఃఖము అని రెండూ లేనప్పుడు నీవు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి, ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాన నిమగ్నులు అయిపోతారు. అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, సరే నేను నిన్ను ఒక వరం అడుగుతాను, అంటే ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు, మాకు పుత్రునిగా జన్మించమని కోరుతారు. దానికి శనత్ కుమారుడు శంకరుడితో, నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటూ ఉన్న పార్వతీ అమ్మవారు ఒక్కసారిగా ఉలికిపడి, ఇదేమిటి, శంకరునికి పుత్రునిగా వస్తానమేమిటి, నీకు మాత్రమే అంటున్నావు అని అడిగితే, అప్పుడు శనత్ కుమారుడు ఇలా చెప్తాడు, శివుడు వరం అడిగితే అవునన్నాను కాని కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా, నన్ను క్షమించు అని చెప్తాడు. నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలరూపంలో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకం నుంచి నేను ఉద్భవిస్తాను, కాబట్టి నేను నీకు కూడా కుమారుడనే అని చెప్పి నమస్కరిస్తాడు. సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు ఆరాధిస్తాము అంటే, గణపతికి దేవాధిపత్యం ఇచ్చిన తర్వాత కుమారస్వామి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఉన్న ఆ ప్రదేశాన్ని క్రౌంచ పర్వతం అని అంటారు. ప్రస్తుత కాలంలో అదే శ్రీశైలము. శ్రీశైలంలో పూర్వమంతా కూడా చెంచులే ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒక అతను ఒల్లి అనే ఆమెను పెంచుకుంటూ ఉన్నాడు. ఆమె ఆదిశేషుడి కొడుకు అయిన కుముదుడి కూతురు. ఈమె మానవ రూపంలో చెంచు వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంది. కుమారస్వామి ఒల్లిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని ఒల్లి తండ్రిని అడగగా, ఒల్లి తండ్రి ఆమె మానవ కన్య కాదు, సర్పకన్య, ఆమె సర్పాన్ని పెళ్లి చేసుకుంటా అని ప్రతిజ్ఞ చేసింది అని చెప్తాడు. అప్పుడు కుమారస్వామి, అయితే నేను సర్పరూపము ధరిస్తాను అని మార్గశిర షష్ఠి నాడే సర్పరూపం ధరించాడు. పాము బ్రహ్మజ్ఞానానికి కుండలికి ప్రతీక కనుక ఈ రోజు నుంచి నువ్వు బ్రహ్మణ్య దేవుడివి, సుబ్రహ్మణ్యుడివి, మంచి ప్రబ్రహ్మ స్వరూపుడివి అని ఒల్లీదేవి యొక్క అసలు తండ్రి బిరుదు ఇచ్చాడు. అంతేకాదు పుత్రాది చేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుడు నుంచి పరమార్థము విన్నాడు కాబట్టి శివగురువు లేదా స్వామినాథ అని నామం కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రప్రదేశ్లో సుబ్బారాయుడిగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుచితులను సంహరించేవాడు, మన్మధుని వలె అందంగా ఉండేవాడు అనే కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడిగే చెల్లుతుంది. అలాగే స్వామివారికి గల అనేక నామాలలో గురుగుహ అనే నామం కూడా ఉంది. గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము అని సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము. ఓకే, మరి ఇది సుబ్రహ్మణ్య స్వామి జననం యొక్క రహస్యము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ చైతన్య.